ప్రధాని మోదీ గురించి సీఎం కేసీఆర్ నిర్భయంగా వాస్తవాలు చెప్పారని ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ప్రశంసించారు మోదీపై చేసిన విమర్శలను స్వాగతిస్తూ గురువారం ట్వీట్ చేశారు సీఎం కేసీఆర్ ఇటీవల మీడియా సమావేశంలో ప్రధానిపై చేసిన వ్యాఖ్యలతో అంతర్జాతీయ వార్తా సంస్థ బ్రెడ్ రూపొందించిన వీడియోను ప్రశాంత్ భూషణ్ జట్ చేశారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నదున్నట్లు కుండలు బద్దలు కొట్టారని చెప్పారు మోదీ అరాచకాలను తవ్వితీశారు అని ట్విట్టర్లో పేర్కొన్నారు రూపాయి పతనం మోదీ ప్రజాస్వామ్య విలువలు ప్రభుత్వాలను కొలదోయడంపై సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఈ వీడియోలో ఉన్నాయి ప్రధాన మోదీని సీఎం కేసీఆర్ కడిగి పారేశారని బ్రట్ పేర్కొంది రూపాయి పతనంపై మోదీ రెండు వేల పన్నెండులో గుజరాత్లో సీఎంగా ఉన్నప్పుడు చేసిన వ్యాఖ్యల్ని ప్రస్తావించింది నేపాల్ పాకిస్తాన్ బంగ్లాదేశ్ కరెన్సీ పతనం కావడం లేదు భారత్ రూపాయి విలువ ఎందుకు పతనం అవుతుంది కారణం చెప్పాలి అంటూ మోదీ రెండు వేల పన్నెండులో చేసిన వ్యాఖ్యలను సీఎం కేసీఆర్ గుర్తు చేశారు ఇప్పుడు మేము అదే అడుగుతున్నాం దేశం రూపాయి విలువ ఎందుకు పతనం అవుతుందో ప్రధాని మోదీ సమాధానం చెప్పాలి అంటూ కేసీఆర్ నిలదీశారని బ్రెడ్ చెప్పింది మోదీకి ప్రజాస్వామ్యం అంటే గౌరవం లేదని వారికి కావాల్సింది నియంతృత్వం అంటూ కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారన్న వ్యాఖ్యలను సైతం వీడియోలో రూపొందించారు మహారాష్ట్ర ఉద్దంతాన్ని ప్రసావిస్తూ కేంద్ర ప్రజాస్వామ్య ప్రభుత్వాలను కోలగొడుతోందని మూడింట రెండు వందల మెజారిటీతో ఉన్న ప్రభుత్వాలను కోలగొడతామని ఎలా హెచ్చరిస్తారంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై సైతం సంస్థ ఈ వీడియోలో పేర్కొంది ప్రశాంత్ భూషణ్ చే ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది వీడియోను సుమారు తొంభై నాలుగు వేల మంది వీక్షించారు ఆరు వేల ఐదు వందల మంది లైకులు రాగా పద్దెనిమిది వందల మంది పైగా రీట్వీట్లు చేశారు hello everyone namaste i am ankita maharana please like share subscribe mira tv thank you